విశాఖ స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో విలీనం చేసేలా కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పించాలని కార్మిక సంఘాలు, వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం ఢిల్లీలో జరిగే సమావేశంలో చర్చించి ప్రధానితో స్పష్టమైన ప్రకటన చేయించాలని కోరారు. ప్లాంట్ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలంటూ విశాఖ కూర్మన్నపాలెం జంక్షన్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మానవహారంగా ఏర్పడి ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు సదుపాయాల నిలిపివేతను ఆపాలంటూ నినాదాలు చేశారు. శాశ్వత పరిష్కారం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 3 బ్లాక్స్ మనసులు నడవాలి, అలాగే నిర్వాసులందరూ కూడా శాశ్వత ఉపాధి చూపించాలని చెప్పేసి ప్రధానమంత్రి గారిని అభ్యర్థించాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలి, సెయిల్లో విలీనం చేయాలని చెప్పేసి మా డిమాండ్ ని అంగీకరించాలనేది చెప్పకపోతే మటుకు 8వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున అనేక కార్మిక వర్గం, పెద్ద ఎత్తున ప్రజలు కూడా, స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం కూడా ఏ త్యాగానికైనా సిద్ధమవుతాం. ప్రైవేటీకరణ ఆపాలి, అవసరమైతే క్యాపిటల్ మైన్స్ ఇచ్చి వర్కింగ్ క్యాపిటల్స్ దీన్ని నిలబెట్టాలి, లేదా సెయిల్లో విలీనం చేయడం ద్వారా దీన్ని తీసుకొని రావాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఫ్యాక్టరీని కాపాడుకునేందుకోసం ఎన్ని త్యాగాలకైనా సరే ముందుంటామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి కాబట్టి కేంద్రంలో పలుకుబడిని ఉపయోగించి తాడో పేడో తేల్చుకొని రావాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రైవేటీకరణ చేయం, మూసేయం, పెట్టుబడి ఇస్తాం, గనులు ఇస్తామని హామీని తీసుకొస్తే 5 కోట్ల మంది ప్రజలు హర్షిస్తారు. విశాఖ ప్రజలు, ఈ విశాఖ కార్మికులు మీకు రాష్ట్రంలోనే అత్యున్నతమైన గౌరవం ఇచ్చి ఫుల్ మెజార్టీ ఇచ్చారు. ఆ గౌరవాన్ని కాపాడుకొని మీరు కృతజ్ఞతగా ఈ పోరాటానికి మద్దతుగా నిలవండి.